హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ తెలంగాణ చరిత్ర శాతమాల నుంచి అసబ్జాల వరకు యాభై గంటల క్లాస్ యాప్ ప్రమోషన్లో భాగంగా అశోక ఆన్లైన్ అకాడమీ ఆధ్వర్యంలో ఫ్రీ కోర్సుగా అందజేయడం జరుగుతుంది కేవలం ఒక్క రూపాయి మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అది జీరోగా ఇవ్వడం సాధ్యం కాదు యాప్లో మినిమం ప్రైస్ అనేది ఒకటి పెట్టాలి కాబట్టి ఒక్క రూపాయితో తెలంగాణ చరిత్ర సంస్కృతి మనం అందజేస్తున్నాం ఇక్కడ తెలంగాణ చరిత్ర సంస్కృతి అంటే కాకతీయుల నుంచి అసభ్యాయుల వరకు ఉన్నటువంటి హిస్టరీని అందజేస్తున్నాం సంస్కృతి అంటే ఉద్యమ చరిత్రలో ఉన్న సంస్కృతి వేరు తెలంగాణ హిస్టరీలో ఉన్న సంస్కృతి వేరు ముఖ్యంగా ఈ తెలంగాణ చరిత్ర కానిస్టేబుల్ విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది కానిస్టేబుల్ విద్యార్థులకి చాలా ఉన్నటువంటి కోర్సు ముప్పై మార్కులు మీకు కానిస్టేబుల్ వస్తాయి మన యొక్క కోర్సుల్లో ఈ ఫ్రీ కోర్సులో ఒక్క రూపాయి కోర్సులో ముప్పైకి మీరు కనుక ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్కులు మన యొక్క క్లాసెస్ నుంచి వస్తాయి జాగ్రత్తగా క్లాసెస్ వినండి నోట్స్ రాసుకోండి పుస్తకాలు మార్కెట్లో మస్తుగా ఉన్నాయి నాది కూడా తెలంగాణ హిస్టరీ పైన బుక్ త్వరలో వస్తున్నది ఆల్రెడీ రాయడం కంప్లీట్ అయింది చిన్న చిన్న కరెక్షన్స్ మధ్యలో కొనసాగుతుంది తెలంగాణ చరిత్ర కాబట్టి కానిస్టేబుల్ వాళ్ళకి అదే మాదిరిగా గ్రూప్ టూ వాళ్ళకి అదే మాదిరిగా గ్రూప్ థర్డ్ గ్రూప్ థర్డ్ అదే మాదిరిగా అదర్ కాంప్ట్యూటర్ ఎగ్జాముల్లో తెలంగాణ హిస్టరీ క్వశ్చన్లు వస్తున్నాయి యాభై గంటల క్లాస్ ఇస్తా ఫ్రీ క్లాసెసే ఈ అవకాశం ఒక పది రోజుల పాటు మీకు అందుబాటులో ఉంచుతాను మరి ఎందుకు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు సార్ యాభై గంటల క్లాస్ అంటే యాప్ ప్రమోషన్లో భాగంగా నేను యూట్యూబ్లలో టీషాట్ మన టీవీలో చాలా దిక్కుల క్లాసెస్ చెప్పి యూట్యూబ్లో కోటి వరకు వ్యూస్ ఉన్నప్పటికీ నీ సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి యాప్ అనే దాన్ని ఏర్పాటు చేశాను బయట వేరు వేరు యూట్యూబ్ ఛానల్లలో నా క్లాసెస్ ఉన్నప్పటికీ నా యొక్క పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అశోక్ ఆన్లైన్ అక్కడ యాప్ అనేది జనం మధ్యలోకి తీసుకుపోవడం అనే ఉద్దేశంతో మీకు ఫ్రీగా ఇస్తున్నాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో సెండ్ చేసే ఒక ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎలాంటి పైసలు లేకుండా యాభై గంటల క్లాసు ముఖ్యంగా కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకు రాదండి ఎస్ఏ వాళ్ళకు కేవలం మూమెంట్ మాత్రమే వస్తుంది ఎస్ఏ వాళ్ళకి అసభ్యాలలో ఒక రెండు క్వశ్చన్లు మాత్రమే పడతాయి ఇక్కడ మీరు తెలంగాణ ఉద్యమ చరిత్రను అర్థం చేసుకోవాలంటే తెలంగాణ హిస్టరీ పైన గ్రిప్ ఉండాలి ముఖ్యంగా అసభ్యాయుల యొక్క హిస్టరీ మీకు కంప్లీట్గా గ్రిప్ ఉంటేనే తెలంగాణ ఉద్యమ మూలాలు ఏమిటి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చిన అంశాలు అర్థం కావడానికి అవకాశం ఉంటాయి ముఖ్యంగా ఉద్యమ చరిత్రతో పోల్చినప్పుడు కొంచెం క్రిటికల్గా ఉండే సబ్జెక్టు తెలంగాణ హిస్టరీ ముఖ్యంగా తెలంగాణ హిస్టరీలో మనకు అనే కాంటెంట్ దాన్ని ఒక ఇరవై ఆరు కోణాల్లో చదవాలని మీకు ఆల్రెడీ ఆ వీడియోలలో స్పష్టంగా వివరించాను అంటే ఒక తెలంగాణ చరిత్రని ఇరవై ఆరు అంశాల రూపంలో చూడాలి ముఖ్యంగా శాసనాలు కంపల్సరీ రెండు మార్ట్లు వస్తాయి సాహిత్య గ్రంథాలు కంపల్సరీ రెండు మార్ట్లు వస్తాయి నిర్మాణాలు కంపల్సరీగా రెండు మార్ట్లు వస్తాయి నాణాలు కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది టోటల్గా తెలంగాణ హిస్టరీలో ఉన్నటువంటి చాప్టర్లు ఎన్ని ఉన్నాయో అన్ని చాప్టర్లకు సంబంధించి రాజధానులు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది అన్ని వంశాలు ఆ వంశాలను స్థాపించినటువంటి మూల పురుషులెవరు ఎవరు లేదా వంశస్థాపకులు ఎవరు వంశంలో గొప్ప ఎవరు లేదా వంశంలో చివరి వాళ్ళు ఎవరు కంపల్సరీ బిట్ వస్తుంది ముఖ్యంగా కుదువిషాయల కాలంలో బెర్నియరు ట్రావెనియరు మ్యాథోల్డు లాంటి విదేశీ రాయబారులు వచ్చారు ఆ రాయబారులపైన కంపల్సరీ బిట్ వస్తుంది అసభ్యాలు ఉన్నారు అసభ్యాాల కాలంలో దళిత ఉద్యమాలపైన కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది తెలంగాణ హిస్టరీలో పత్రికలు వస్తాయి ఆ పత్రికల పైన కంపల్సరీ బిట్ వస్తుంది టోటల్ అసభ్యాల కాలంలో సంస్థలు ఉంటాయి ఒక ఇరవై ఉంటాయి ఆ ఇరవై సంస్థలు గుర్తుపెట్టుకుంటే కంపల్సరీ బిట్ వస్తుంది అదే మాదిరిగా అసభ్యాల కాలంలో పత్రికలు ఉంటాయి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది అసభ్యాల కాలంలో గ్రంథాలయ ఉద్యమం వస్తుంది కంపల్సరీ ఒక బిట్ వస్తుంది నిజామాంధ్ర మహాసభలు ఉన్నాయి బిట్ రావడానికి అవకాశం ఉంది ఇట్లా ఎన్ని కోణాలు ఉంటాయో తెలంగాణ హిస్టరీలో అన్ని కోణాల్లో ఇరవై ఆరు కోణాల్లో తెలంగాణ హిస్టరీ ఎలా చదవాలి ఏ విధంగా చదవాలి సబ్జెక్ట్ ఏమిటి ఒక శాతవాన్ల పైన పదకొండు వీడియోలు చేశానండి ఒక ఎనిమిది తొమ్మిది గంటలు ఒక శాతవాన్ల పైన ఒక కాకతీయుల పైన ఎనిమిది తొమ్మిది గంటల క్లాసు ఉంటుంది ఒక పైన ఇరవై ఇరవై ఐదు గంటల క్లాసు ఉంటుంది యాభై గంటల క్లాసు ఉచితంగానే యాప్ ప్రమోషన్లో భాగంగా అందజేస్తున్నాను ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి ఉపయోగించుకోండి ఎందుకంటే తెలంగాణ హిస్టరీని మార్కెట్లో కరెక్టుగా చెప్పే ఫ్యాకల్టీలు ఎవరు లేరు అనవసరమైన ముచ్చట్లు నిజమైన కాంటెంట్ సబ్జెక్టు చెప్పకుండా అనవసరం విషయాలు చెప్తూ అసలు కాంటెంట్ను పక్కన పెట్టి గంటసేపు పాడని చెప్తారు చక్కగా పది పాయింట్లు దాంట్లో రావు గంట సేపు పాడని చెప్పినామంటే దాంట్లో కనీసంగా ముప్పై నుంచి నలభై పాయింట్లు రావాలి టైం టైముని వేస్టేజ్ ఉండకుండా సబ్జెక్టుని నేరుగా అందించాలి ఇక్కడ సబ్జెక్టుగా నేరుగా అందించే ఫ్యాకల్టీలు చాలా తక్కువ మంది ఉన్నారు నాన్ ఇస్ట్యూ వాళ్ళు వచ్చేసి మూమెంట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఉద్యమ మూలాలు ఎక్కడ ఉద్యమం ఎలా ఉంటుంది దాని స్పర్శ ఏమిటి కాన్సెప్ట్ ఏమిటి ఒక పెద్ద మనిషిలో ఒప్పందం అంటే ఏ విధంగా తీసుకోవాలని ఒక మూలాలు తెలిసిన ఒక వ్యక్తిగా సబ్జెక్టు మీకు చెప్తున్నాను తెలంగాణ మూమెంట్ పైన ఒక పేచిడ్ చేసిన వ్యక్తిగా మీకు చెప్తున్నాను కాబట్టి తెలంగాణ హిస్టరీలో అను అనువు టచ్ చేస్తూ కంపల్సరీగా గ్యారంటీ కోచింగ్ మాదిరిగా పోయినసారి తెలంగాణ హిస్టరీలో నేను చెప్పిన నోట్స్ల నుంచే తొంభై శాతం బిట్లు దిగాయి మళ్ళీ కూడా దిగుతాయి ఎందుకంటే నేను ఒక పాట అని చెప్పేటప్పుడు దాన్ని మూడు వందల అరవై కోణాల్లో త్రీ సిక్స్టీ కోణంలో ఆ చాప్టర్ నేను పరిశీలిస్తాను ఎగ్జామ్ ఓరియంటేషన్లో బిట్లు ఎక్కడ పడతాయి రావడానికి ఎక్కడ అవకాశం ఉంది అసలు తెలంగాణ మూలాలు ఏంటి ఒక ప్రతి టాపిక్ చరిత్రకు మూలాలు ఏంటి చరిత్రలో అడిగే బిట్లు ఏమిటి అన్న కాన్సెప్ట్ పైన బాగా స్టడీ చేసి మీ కాంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి తెలంగాణ చరిత్రలో ముఖ్యంగా ప్రధానంగా నాలుగు చాప్టర్లు ఉంటాయి ఒకటి శాతవానులు రెండు కాకతీయులు మూడు కుదుబిషాయలు నాలుగు అసభ్యాయాలు అన్ని చాప్టర్లలో ముఖ్యమైన చాప్టరు అసభ్యాయులు అనే ఒక చాప్టరు ఇక్కడ అసభ్యాలల్లో పొలిటికల్ హిస్టర్ ఉంటుంది అదేవిధంగా కల్చరల్ హిస్టర్ ఉంటుంది కల్చర్ హిస్టుతో పాటు రజాకారుల యొక్క ఆకృత్యాలు తెలంగాణ సాయుధ పోరాటం నిజామాంధ్ర మహాసభలు దళిత ఉద్యమాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతృ ఉద్యమం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపన గ్రంథాలయ ఉద్యమాలు దళిత ఉద్యమాలు నిజామాంధ్ర మాసభలు ఇన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి దానితో పాటు నిజాంల కాలంలో జరిగిన వ్యవసాయ అభివృద్ధి నిజాంల కాలంలో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి నిజాంల కాలంలో జరిగినటువంటి రోడ్డు రవాణా కమ్యూనికేషన్ సిస్టమ్ ఎట్లా అభివృద్ధి చెందింది నిజంగా నిజాములు అనేవాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారా ఒక నియంతృత్వంగా పరిపాలించారని రెండు కోణాల్లో చూడాలి ఎందుకంటే నిజాములని అభివృద్ధి కోణంలో చూసినప్పుడు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి కానీ నియంతృత్వ కోణం చూసినప్పుడు ఉర్దూ భాషని బలవంతంగా రుద్ది తెలుగు భాషకి ఎక్కడ కూడా ప్రాధాన్యం లేకుండా ఇంగ్లీషు భాషపైన అవకాశాలు కల్పించకుండా విద్యా సౌకర్యాలు కల్పించకుండా జాగిర్దారుల వ్యవస్థలో సర్పే కాసు పద్ధతి కింద భూములు మొత్తం నిజాం దగ్గరనే పెట్టుకొని జాగిర్దార్లు జమీందారులు దేశ పాండేలు పటేలు పట్వార్ల కింద ఒక నియంతృత్వ వ్యవస్థ కింద ఒక వెట్టిచాకిరి కింద ఒక బగేలా పద్ధతి కింద తెలంగాణ సమాజం అణిచివేయబడింది అంటే నిజాంల యొక్క మూలాలు చూసేటప్పుడు ఆర్థిక కోణంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి నిజాంల కాలంలో కానీ సామాజిక కోణాన్ని పరిశీలించినప్పుడు తెలంగాణ సమాజాన్ని ఒక నియంత్రిత్వ రాజరిక కింద నిర్బంధ కాండ కింద కొనసాగిన అంశాలు మొత్తం కూడా రెండు కోణాల్లో రెండు పార్శ్వాలలో యొక్క అసభ్యాల యొక్క చరిత్ర మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా అసబ్ నిజాం ఉల్ముల్కు నిజాం అలీ ఖాను మీరు మహబూబ్ అలీఖాను మీర్ ఉస్మాన్ అలీఖాను ఈ నలుగురు చరిత్ర చాలా పెద్దగా కనిపిస్తాయి సికిందర్జా ఉద్దౌలా అబ్జల్ ఉద్దౌలా గురించి పెద్ద కాన్సెప్ట్ మనకు కనపడం దానితో పాటు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు దానితో పాటు నిజాంల కాలంలో హైదరాబాద్ సంస్థానంలో జరిగినటువంటి స్వాతంత్రోద్యమ ఉద్యమ చరిత్ర ఇక్కడ సమాజాన్ని సంస్కరించడానికి వచ్చినటువంటి ఒక ఉద్యమాల స్వరూపాలు ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని మొత్తం మార్చివేసినటువంటి నిజామాంధ్రమా సభలు తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకంటే తెలంగాణ వ్యవస్థను మొత్తంగా మార్పు చేయడానికి సంస్కృతి పరంగా చైతన్యవంతం చేయడానికి ఒక స్వేచ్ఛాపరంగా ప్రయత్నాలు చేసిన ఒక రెండు సంస్థలు నిజామాంధ్ర మహాసభలు మరియు దాని తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం దానితో పాటు గ్రంథాల ఉద్యమాలు దాంతోపాటు సంస్కృతి పరమైన ఉద్యమాలు ఈ ఉద్యమాల కోణాలు మొత్తంగా మీకు తెలంగాణ హిస్ట్రీలో ఇండెప్తాబ్ కాన్సెప్ట్లో యాభై యాభై ఒక్క గంటల పాటు మీకు సబ్జెక్ట్ అందజేశాను ఫ్రీ కోర్సు కాబట్టి ఉపయోగించుకోండి మీ మిత్రులందరికీ సమాచారం ఇవ్వండి మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేస్తే చాలామందికి మీరు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు ఒక పది రోజుల పాటు ఈ కోర్సును ఉచితంగా మూడు నెలల పాటు మీకు ఉచితంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది రోజు గంట సేపు చూసినా కూడా యాభై రోజుల్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క వీడియోని కానిస్టేబుల్ చదివే అభ్యర్థులు గ్రూప్ టూ చదివే అభ్యర్థులు ఒక్కొక్క వీడియోని ఐదు సార్లు చూసి నోట్స్ కనుక రాసుకుంటే మీకు తెలంగాణ చరిత్ర పైన కంప్లీట్గా గ్రిప్ అనేది ఎలా రాదో నేను చెప్తాను కాబట్టి అన్ని మూలాలలో అన్ని కోణాలలో ఈ చరిత్రను మీకు అందజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అదే మాదిరిగా తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్యారంటీ కోచింగ్ కంప్లీట్ ఒక పేపర్ నూట యాభై మార్కుల పేపర్ మన ఆఫ్లైన్లో తీసుకుంటే దాదాపు ఇరవై వేల రూపాయలు గ్రూప్ట్ కట్టాల్సిన అవసరం ఉంది కానీ ఆన్లైన్లో మీకు తెలంగాణ ఉద్యమ చరిత్రని నూట యాభై మార్కుల పేపర్ని కేవలం రెండు వేల రూపాయలతో అందజేస్తున్నాను అదే మాదిరిగా ఆర్యభట్ట అశోక్ అకాడమీ ఆధ్వర్యంలో దిల్షి నగర్లో ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ని అందజేస్తూ ఉన్నాం ఎస్ఐ కానిస్టేబుల్ విద్యార్థులు కూడా ఉపయోగించుకోవచ్చు దానితో పాటు మరొక అంశం ఏంటంటే మన యొక్క ఆన్లైన్ క్లాసెస్లో ఎస్ఐ కానిస్టేబుల్ పద్నాలుగు వందల గంటల క్లాస్ ఎస్ఐ వాళ్ళకు కూడా గ్రూప్ టూ క్లాస్ అందజేస్తున్నాను ముఖ్యంగా తెలంగాణ మూమెంటు పాలిటీ క్లాసెస్ గ్రూప్ టూ క్లాసులే ఎస్ఐ వాళ్ళకి ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ యొక్క రేంజ్ ఎస్ఐలు అడిగే రేంజ్ మొత్తం పెరిగిపోయింది కాబట్టి కానిస్టేబుల్ విద్యార్థులు ఎస్ఐ విద్యార్థులు కూడా తెలంగాణ మూమెంట్ని గ్రూప్ టూ స్థాయిలో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్ఐ కోర్సులో అదే మాదిరిగా గ్రూప్ టూ అనే దాన్ని గ్రూప్ టూ అనే దాన్ని పద్నాలుగు వందల గంటల క్లాసెస్లో ఐదు వేల రూపాయలతో అందజేశాను దాదాపు తెలంగాణ ముందు పేపర్ వన్ పేపర్ ఫోర్త్ కంప్లీట్గా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి ఒక పాలిటీ ఒక ఎకానమీ మాత్రం ఇప్పుడు నడుస్తూ ఉన్నవి అవి కూడా వితిన్ ద వన్ మంత్లో కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఫ్యాకల్టీ కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది కాబట్టి అవకాశాలు ఉపయోగించుకోండి ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ ఫ్రీ కోర్సు ఒక్క రూపాయితో అందజేస్తున్నాం కాబట్టి మీ మిత్రులు తెలియజేయండి గ్రూప్ టూ కనుక మీరు నిజంగా సీరియస్ ఆస్పరెంట్స్ అయితే ఎస్ఐ కనుక సీరియస్ ఆస్పిరెంట్ అయితే మన సబ్జెక్టు మీకు వంద శాతం వందకు వంద శాతం ఉపయోగపడుతుంది ముఖ్యంగా నా హిస్టరీ మీకు గ్యారంటీ కోచింగ్ మాదిరిగా అది తెలంగాణ హిస్టరీ కావచ్చు ఉద్యమ చరిత్ర కావచ్చు ఇండియన్ హిస్టరీ కావచ్చు ఎందుకంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ ఉంటుంది అనవసరం ముచ్చట అనవసరం వివరాలు లేకుండా మోటివేషన్తో కలుపుతూ మీకు ఒక ఇండియన్ హిస్టరీని తెలంగాణ హిస్టరీని ఉద్యమ చరిత్రని అశోక్ ఆన్లైన్ ద్వారా అందజేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాలను విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకొని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం యాభై వేల ఉద్యోగాలు వేస్తామని పదే పదే చెప్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటికూ సార్లు చెప్పారు కేసీఆర్ చెప్తున్నాడు గవర్నర్ ప్రసంగంలో వచ్చింది కాబట్టి యాభై వేల ఉద్యోగాలు వస్తాయి ఒకవేళ రాకున్నా ఉస్మాన్ యూనివర్సిటీ రెడీగా ఉంది ఉద్యమాలు చేయడం కోసం కాబట్టి వెనక ముందు ఒక వన్ మంత్ అటు లేట్ అయినా కూడా యాభై వేల ఉద్యోగాల కొలువుల జాతర జాతర అంటే జాతర కాదు మనం రావాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు రావాలి కానీ కేవలం యాభై వేల ఉద్యోగాలతో నింపి ఎంతలో కొంతనైనా సాటిస్ఫైషన్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీ ప్రిపేర్ అయ్యే మొదలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పడతలేవని చెప్పేసి నైరాశ్యంతో కూరిపోకుండా పుస్తకాలు పక్కన పెట్టాక నోటిఫికేషన్ వచ్చాకే చదువుతా అంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్గా మీరు ఉద్యో సిలబస్ ప్రకారం చదువుతూ వెళ్ళిపోండి ఏదో చదువుతున్నామంటే చదివితే ఉద్యోగాలు రావు కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్గా ముఖ్యంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి గృహిణులు ఇలాంటి అవకాశం ఆన్లైన్ క్లాస్ ఉపయోగించుకొని మీ యొక్క మహిళా చైతన్యం ఇలా మహిళా దినోత్సవం రోజు కాబట్టి మహిళా దిన సందర్భంగా మీ మహిళలు అనేవాళ్ళు ఒక మార్చి ఎనిమిదో తారీఖు నాడు మాట్లాడుకుంటే సరిపోదు ఎందుకంటే ఆ రోజు ఏదో ప్రోగ్రాం చేసి ఏదో మంచి చేశామని చెప్పుకోవడానికే సరిపోతుంది మహిళ ఎంత అణచివేత గురైందనేది మన చరిత్ర చెప్పే సాక్ష్యం సతీ సాగనం పరదా పద్ధతి జోగిని వ్యవస్థ బాల్య వివాహాలు వరకట్నాలు కన్యాశుల్కము భ్రూణ హత్యలు పరదా పద్ధతి ఒకటేమిటి ఎన్ని రకాలుగా అణచివేత చెయ్యాలో భారతీయ సమాజం అన్ని రకాలుగా అణచివేత అనేది కొనసాగుతుంది అది నేటి కూడా కొనసాగుతుంది ఆ అణచివేత నుంచి చైతన్యం వైపు అడుగులు వేయాలంటే మన దగ్గర ఉన్నటు ఆయుధం ఏంటంటే చదువు అనే ఒక ఆయుధం ఉంది అది మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు కాబట్టి ఉన్న విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు అణచివేత గురుతున్న మహిళలు మనకు చదువు అనే ఒక ఆయుధం ద్వారా పరిగెత్తగలిగితే ఎక్కడికైనా పరిగెత్తగలుగుతాం నిలబడగలుగుతాం గెలవగలుగుతాం సాధించగలుగుతాం ఎందుకంటే చదువు అనేది ఒకటి సొత్తు కాదు ఎవరైతే సీరియస్ కష్టపడతారో ఎవరు నిజంగా కష్టపడగలుగుతారో వాళ్ళని విచేతగా నిలిపేది ఏమిటంటే చదువు డబ్బుతో సంబంధం లేకుండా అందంతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా లింగవక్స్తో సంబంధం లేకుండా అందరికీ అందేది ఏమిటంటే ఒక చదువు ఆ చదువు అనే ఆయుధాన్ని మీరు ఒడిసిపడితే పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణ హిస్టరీని మనకు ఆన్లైన్ కోర్సెస్ని మీరు సద్వినియోగం చేసుకుంటే సబ్జెక్టుని ఒడిసిపట్టడానికి అవకాశం ఉంటుంది ఆ నేపథ్యంలో మంచి మంచి ఫ్యాకల్టీలతో ఉదాహరణకు జాగ్రఫీ ఉంది ఇండియన్ జాగ్రఫీ వంద రూపాయలు తెలంగాణ జాగర్ వంద రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ వంద రూపాయలు చిన్న చిన్న వంద వంద రూపాయలతో మీరు సబ్జెక్టుని సమగ్రంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఒక ఇండియన్ జాగర్ డెబ్బై నాలుగు గంటల క్లాసును మీకు వంద రూపాయలు ఇస్తున్నామంటే మీరు ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఎన్నుకుంటా సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు పరిగెత్తడానికి అవకాశం ఉంది కానీ సబ్జెక్ట్ని ఒడిసిపట్టండి నేర్చుకోండి ఉద్యోగాలు ఒక ప్రయత్నం చేయండి కానీ ఈ వీడియో సమాచారం చెప్పడం కోసం తెలంగాణ చరిత్రని మీకు ఫ్రీ కోర్సుగా ఒక్క అయితే ఇవ్వడం అనేది చెప్పడం అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను రేపు లేదా ఎల్లుండి మరొకసారి మీకు లైవ్లోకి వచ్చి ఆ లైవ్ ద్వారా మొత్తంగా తెలంగాణ ఇష్టం ఏం చదవాలి మన దగ్గర ఉన్నటువంటి కోర్సు మీకు ఎంతవరకు ఉపయోగపడతాను అంశాలపైన మీకు లైవ్ ప్రోగ్రాము నిర్వహించి ఆ తెలంగాణ చరిత్ర ఉన్న అనుమానాలను ఒక ప్రయత్నం చేస్తాను కాబట్టి అవకాశాన్ని ఉపయోగించమని కోరుతున్నాను థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలిసే ఒక ప్రయత్నం చేద్దాం కాబట్టి ఒక్క రూపాయి మరొకసారి గుర్తుపెట్టుకోండి అదే గ్రూప్ టూ అనేది ఐదు వేల రూపాయల కోర్సు ఉంది ఎస్ఐ కూడా ఐదు వేల రూపాయల కోర్సు ఉంది దిల్సి నగర్లో ఆర్యభట్ అశోక్ అకాడమీ ఆధ్వర్యంలో ఆఫ్లైన్లో కోర్సెస్ అందజేస్తున్నాం అద్భుతమైన ఫ్యాకల్టీ ఇసాక్ సార్ నా యొక్క ఆధ్వర్యంలో ఇద్దరు ఆధ్వర్యంలో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది రన్ చేయబడుతుంది ఒకటి అద్భుతమైన ఫ్యాకల్టీ ఆర్సీ రెడ్లు చెప్పే సార్ కానీ అదేవిధంగా మనకు పాలటీ చెప్పే నరేష్ సారు కానీ అదేవిధంగా సైన్స్ చెప్పిండ నాగేశారు కానీ సీనియర్ ఫ్యాకల్టీ చేత సబ్జెక్ట్ ఉన్నటువంటి దమ్మున్న ఫ్యాకల్టీ చేత జోగ్రఫీ కిషిందర్ రావు సార్ చేత చెప్పించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇంటికాడే కూర్చొని ఎక్కడ పోయకుండా వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా తక్కువ అమౌంట్లతో నేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అవకాశాలు ఉపయోగించుకుంటారని కోరుతున్నాను థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలిసి ఒక ప్రయత్నం చేద్దాం అదే మాదిరిగా మనకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అశోక ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అశోక ఆన్లైన్కి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ ద్వారా ఈ క్లాస్ అందజేస్తున్నాం మీకేమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయవచ్చు సెవెన్ డబల్ సిక్స్ డబుల్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ నైన్ వన్ అనే నెంబర్ కనుక కాల్ చేస్తే మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తాయి సెవెన్ డబల్ సిక్స్ డబుల్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ నైన్ వన్ యొక్క నెంబర్కి కాల్ చేస్తే మీకు సబ్జెక్టు గురించిన వివరాలు ఆన్లైన్లో ఎలా జాయిన్ కావాలి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు కాబట్టి మరోసారి చెప్తున్నాను అశోక ఆన్లైన్ అకాడమీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఫ్రీ వీడియోస్ కూడా యూట్యూబ్ ఛానల్లో దొరుకుతున్నాయి కాబట్టి ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు థ్యాంక్ యూ